రాజకుమారి యొక్క అద్భుతమైన కథ. ఎవరినైతే దుష్ట గెలక్టిక్ ఎంపైర్ బందీగా చేశాడు. కాబోడండి, నన్ను సైతాన్ గెలక్టిక్ ఎంపైర్ లో బంధించారు. మరి అప్పుడే ఆమెను రక్షించడానికి వచ్చారు మన అద్భుతమైన హీరో, అందులో ఒకరు లూక్ పై వాకర్. నేను వస్తున్నాను రాజకుమారి బార్ఫియా. అల్లరి మరియు చురుకుతనంతో నిండి ఉన్న ప్లాన్ ఫాలో. ఇంకా ఈ అంతగాన్ని మీరు అస్సలు మర్చిపోవద్దు. మరి తన విశ్వసనీయమైన మిత్రుడు చూయీ కుకీ. ఏంటి? ఓ ఓ ఓ ఓ, విను, విసిగా ఆపేయండి. ఈ కుకీ మనతో ఎలా వస్తుంది? ఎందుకని? ఎందుకంటే దీన్ని నేను తినేస్తాను. ఇది చాలా చాలా టేస్టీగా ఉంది. నువ్వు నీ పార్ట్నర్ని తినలేవు. నీకు నీ మీద నియంత్రణ లేకపోతే మనం ప్రిన్సెస్ ఫరియాని ఎలా రక్షించుకుంటాం? నన్ను నేను నియంత్రించుకోవాలా? అదలాగా. మరి అప్పుడే మన హీరోలు సలహా కోసం వెళ్లారు తెలివైన ఇంకా వృద్ధుడైన ఓన్లీ వన్ కనోలీ వద్దకు. సహాయం చేయండి ఓన్లీ వన్ కనోలీ, మీ మీదే నమ్మకం ఉంది నాకు. అతను అతనిని నియంత్రించుకోవాలి, అతని పార్ట్నర్ని తినకుండా. ఎందుకంటే అది కుకీ మాత్రమే కదా. దీనికి మీ దగ్గర ఏమైనా ఉపాయం ఉందా? నాలుగుని ఉపయోగించు. నాలుగుని ఏం చేయాలి? ఆ నాలుగు ఎప్పుడైతే నియంత్రణని కోల్పోతావో ఆగు. నాలుగు వరకు లెక్కబెట్టు, దీంతో నువ్వు శాంతంగా అవుతావు. గుర్తుపెట్టుకో, ఈ నాలుగు నీతోనే ఉంటాయి ఎప్పటికీ. మనల్ని మనం నియంత్రించుకోవడానికి ఇది చాలా మంచి ఉపాయంలా ఉంది. చూసావా, నువ్వు ప్రశాంతంగా ఉన్నావు. జ్ఞాపకం పెట్టుకో, నాలుగు నాలుగు. అవును, నేను ఆగుతా, లెక్క పెడతా. ఒకటి, రెండు, మూడు, నాలుగు. ఇప్పుడు ఎలా అనిపిస్తోంది నీకు? ఈ నాలుగు లెక్క పెడితే నాకు చాలా బాగుంది, కానీ కుక్కీస్ అయితే నాకు చాలా టేస్టీగా అనిపిస్తాయి. కుక్కీ, అతని కోసం మరొక ఉపాయం వెతకాలి. మీకు ఇంకా సరదా కలుగుతుంది. ఎప్పుడైతే వీరు వెళ్ళి కలిశారో ఇంకా తెలివైన ఇంకా ముసలివాడైన గురు క్రూడాని. ఎవర్రా ముసలి? అదే నీకు 900 సంవత్సరాలు వస్తే అప్పుడు తెలుస్తుంది అందంగా ఉండడం ఎంత కష్టం. నాకు తెలిసి ఇతన్ని నేను ముందు కూడా చూశాను, కానీ ఎక్కడో. మా శక్రుడా, మా మిత్రుడికి తన మీద నియంత్రణ కోసం ఒక కొత్త ఉపాయం చెప్పండి. ఉపాయమా? నువ్వేదైనా పాట పాడచ్చు కదా. పాట పాట పాడి నన్ను నేను ఎలా నియంత్రించుకోవాలి? దానితో నీ ధ్యాస మళ్ళీపోతుంది. నీకు అర్థమైందా? ఏమైనా అర్థమైందా? ఇప్పుడు అర్థమైంది. ఆగు, ఈ ఉపాయాన్ని ఉపయోగించు. ఉపాయాన్ని పాటించు. నువ్వు పాట పాడుతూ వెళ్ళిపోలాగే. నేను పాట పాడతా. భలే ఈ పాట పాడే ఉపాయం బాగానే పనిచేస్తుంది అనుకుంటా. Up about the world so high, like a cookie. ఈ ఉపాయం కూడా పనిచేయట్లేదు అనుకుంటా. అలా అయితే మనం ప్రిన్సెస్ ని ఎలా రక్షించుకుంటాం? మీరు ఆశ్చర్యపోతారు ఎప్పుడైతే మీరు చూస్తారో మన హీరోలు ఇంకా విలన్ మధ్య జరిగే పోరాటాన్ని. ఈ నియంత్రణ చేసుకోలేని విషయం చాలా విచిత్రంగా ఉంది. డార్త్ వేకర్, ఇప్పుడు మేము ఏం చేయాలి? నాకే తెలీదు. గురువులు కూడా ఎవరు మిగలలేదు. ఇప్పుడు నా తండ్రి ఇక్కడ ఉంటేనా? లూక్, నేనే కదా నీ తండ్రిని. ఏమిటి? కథలో వచ్చింది ట్విస్ట్. నానా, నీ మెదడు కంప్యూటర్ కన్నా వేగంగా పనిచేస్తుంది, ఏదైనా ఉపాయం చెప్పు. ఓ, ఇది చాలా సులభం. నువ్వు దీన్ని కుకీ కాదు ఇంకేమైనా అనుకోవచ్చు. ఏదైనా దేన్నైతే నువ్వు తినదలుచుకోవు. చాలా మంచి ఉపాయం. ఓకే, అయితే సరే, అయితే నేను దీన్ని అనుకుంటున్నాను. మా ముసలి బామ్మ, ఇప్పుడు నన్ను నేను మంచిగా నియంత్రించుకుంటాను. నేను మా బామ్మ గారిని అసలు ఎప్పటికీ తినాను కదా బామ్మ. నీ ఉపాయం భలే పనిచేసింది. నువ్వు లోకాంతట్లో గొప్ప తండ్రివి తండ్రి. ఈ విధంగా చిట్ట చివరికి రాజకుమారి పర్ఫియాని కాపాడారు. నువ్వు నన్ను కాపాడేశావు, దీనికి బహుమతిగా ఇదిగో నా జుట్టు. మీ వెంట్రుకల? ఇది కుకీస్ తో తయారైంది. కుకీ కూల్. రాజకుమారికి జయము.